రాజ్యసభ సీట్లను జగన్మోహన్ రెడ్డి గారు అమ్మేసుకుంటున్నారా? ఎంపీ లోక్సభ అయితే 100 కోట్లు, రాజ్యసభ అయితే 175 కోట్లు ఖర్చు. ఒక్కొక్క రాజ్యసభ ఎంపీ ఒక్కొక్క ఎమ్మెల్యే క్యాండిడేట్కి 25 లక్షలు చెప్పిన. స్పెషల్ ఫ్లైట్ బుక్ చేసి మరి ఆయన తీసుకురావడం అవసరం వైసీపీదా, అంటే జగన్మోహన్ రెడ్డి గారిది అవసరమా, లేదంటే ఎంపీ సుబ్రహ్మణ్య స్వామిది అవసరమా? సుబ్రహ్మణ్య స్వామిని నమ్మితే మునిగేది ఇళ్ళే, జైలలిత అట్లాగే నమ్మేది సుబ్రహ్మణ్య స్వామిని. ప్రతిసారి పాపం వెళ్ళి మాట్లాడుతుండేది, చెప్తుండేదాన్ని. అదే జైలలిత జైలుకి వెళ్ళడానికి కారణమైంది ఆయన వేసిన పిటిషన్. ఏబిఎన్ని విమర్శించారు, 100 కోట్లు పరువు నష్టం దావా కావాలని వేయించారు. తెలుగుదేశం పార్టీలో బాబు గారిని లోకేష్ గారిని టచ్ చేయకూడదు, మిగతా వాళ్ళందరినీ ఎక్కడైనా సరే కార్నర్ చేయాలా, వాళ్ళిద్దరు ఇష్యూ అయితే సిబిఐ చూడాలి, లేదంటే వాళ్ళ అవినీతిని గురించి జనంలోకి తీసుకెళ్ళాలి. ఒక బీజేపీ ఎంపీ వైసీపీలో చేరబోతున్నారా? మన దగ్గర విచిత్రం ఏంటంటే కమ్యూనికేషన్ సెంటర్ తీసేస్తేనేమో ఇంకేముంది అదానీ వాళ్ళు పారిపోయారు పరిగెత్తిచ్చేశారని చెప్పారు. అదే మనిషి ఇక్కడ పెట్టుబడి పెడితేనేమో దాంట్లో కుంభకోణం ఉందట, అంటే మన వే ఆఫ్ థింకింగ్ అట్లా ఉంది. ఇప్పుడు పరిమళనత్వానికి ఇచ్చారు, ఆయనకి ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటి? ఓ సెక్షన్ ఆఫ్ మీడియా అది తెగేసి చెప్పారు, తేల్చేసి చెప్పారు. వాళ్ళు ఏమన్నా మార్చుకుంటే కదా నీకు చెప్పడానికి, బేసిక్గా మంచిదా కాదా, నిజంగా ఇలా కమిట్మెంట్ ఉందా? బీసీ వ్యతిరేకి అనే ఒక ముద్ర వేసే ప్రయత్నం తెలుగుదేశం పార్టీకి ఇచ్చినట్టు అనిపించట్లేదా? జర్నలిస్ట్కి తెలుసు, పోలీస్కి తెలుసు, పొలిటీషియన్కి కూడా తెలుసు, బట్ జనం ముందు ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఎగ్జిబిషన్ నడుస్తుంటుంది ఇవన్నీ. పసుపు చొక్కా వేసుకెళ్తే ఆ చొక్కా ఇప్పించేసి అక్కడ నిలబెట్టడం. అచ్చెన్నాయుడు గారు అరెస్ట్కి రారు, ఏం చేయాలి అప్పుడు? సార్ మీరు రండి సార్ ప్లీజ్ సార్ అని బతిలాడతాడా? పసుపు రంగు చొక్కా వేసుకెళ్తే తప్పేంటి? నేనైతే రాజకీయ నాయకుడిని కాదు కదా, కానీ ఆడికి వెళ్తే తీసేస్తారు చొక్కా, లేకపోతే తీసిరమ్మంటారు. టీడీపీ నుంచి చూస్తే గంటా శ్రీనివాసరావు గారు కానివ్వండి, మన రఘురామకృష్ణరాజు గారు, లేదంటే బీజేపీ నుంచి ఈయన సుబ్రహ్మణ్య స్వామి, ఇంకా జేసీ గారిని కూడా ఒక్కొక్కసారి ఖాతాలు వేసుకోవాలేమో, కాసేపు ఆయన అట్టి ఉంటారు ఇటు ఉంటారు. కానీ వీళ్ళందరూ ఏంటంటే ఏదో ఒక సంచలనం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కులాలు అనేది మనం మధ్యలోకి లాక్కొస్తాం, యాంటీ వైసీపీ యాంటీ టీడీపీ. అఖిలపక్షంతో కలిసి భేటీకి వస్తాను అంటే ఎలాగ అపాయింట్మెంట్ ఇస్తారు అనేది తెలుసుకోకుండానే అపాయింట్మెంట్ అడిగారా జగన్మోహన్ రెడ్డి గారు? ఏదో ఇదొక దాన్ని ఈక్విటీకి మార్చాలా, వడ్డీని తగ్గించాలా, ప్లస్ అప్పు తీర్చాలా, ఇంకోటి లాభాల్లోకి తేవాలి, దానికి క్యాపిటల్ మైన్ కావాలి. ఈ 5 ఓ స్పష్టమైన ప్రణాళిక ఉమ్మడిగా కూర్చుని చేస్తారా? చెయ్యరు.